రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అంటే, ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను చాలా ఆశపడుతున్నాను. జనరల్గా మన పల్లెల్లో ఏం చేస్తారంటే, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో మనకు లేదు కాబట్టి, ఈ రిక్షాలలో వీటిల్లో పెద్ద పెద్దవి ఒక ఎలా అంటే ప్రజలకి బాగా వినపడటానికి మైకులు తీసుకొని ఆ స్ట్రీట్లు ఆ ఉన్న ప్రదేశాలంతా తిరుగుతూ దాన్ని పబ్లిసిటీ చేసేవాడు. నేడే చూడండి, నేడే చూడండి, మంచి సినిమా మీకు రిలీజ్ అవుతుంది, దాని గురించి ఎస్టాబ్లిష్ చేసి డాంబికాలు పలుకుతూ ఆహా ఓహో అని చెప్పే ఒక సంస్కృతి ఉండేదండి. సో ప్రజలు చాలా ఆశపడిపోయి, ఓ అబ్బా దీంట్లో ఇంత విషయం ఉంది కావాల్సి నిజమైన అనుకొని లోపలికి వెళ్ళి టికెట్ కొనుక్కొని చూసినాక బయటకు వచ్చినప్పుడు తెలిసేది వాళ్ళకి హిట్టా ఫ్లాపా చెత్త అనేది. అలానే 3 సంవత్సరాల క్రితం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనేటువంటి పేరుతో ఒక పగయాత్రను చేశారండి. ఆ పగయాత్రలో ఆయన చాలా డాంబకాలు పలికారు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని. మరి ప్రజలకి ఈ 1.5 ఇయర్లో మరి నాడు నేడు మరి ఆ సినిమా చూసినాక ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంది, ఈరోజు ఎలక్షన్స్ పెట్టడానికి మీరు ఎందుకు ధైర్యంగా ఒప్పుకోలేకపోతున్నారనే దానికి కొన్ని మీ యొక్క ఫెయిల్యూర్ ఏంటనేది ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పగయాత్రలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు గనక ఒక్క అవకాశం మీరు ఇచ్చారంటే మీ బ్రతుకులన్నీ మార్చేస్తాను, రాష్ట్రాన్ని ఏ దమ్ముగా అభివృద్ధి పథంలోకి పరుగులు పెట్టించేస్తారని నాడు పగయాత్రలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నేడు చూస్తే నిజమేనండి. ఈరోజు మీరు నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో 1000 కోట్లు అప్పులు చేశారు, మరి అమరావతి మీద ద్వేషంతో ఎంతమంది ఆడబిడ్డల్ని ఈరోజు రోడ్డు మీద కూర్చోబెట్టి నరక యాతన అంటే ఏంటో చూస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచం అంతా చూస్తుందనేది ముందుగా మీరు గమనించుకోవాలండి. నిజంగా ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోయి, దేవుడా మాకు దిక్కేంటి, అభివృద్ధి లేని ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన వాడు ఎవరు అని చెప్పని ఈరోజు ఒక దిగులు జీవితం. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ, ఉద్యోగస్తులు చూసుకున్నా, రియల్ ఎస్టేట్ చూసుకున్నా, భావితరాల భవిష్యత్తు చూసుకున్నా, ఈరోజు ప్రజలు నాడు తమరిచ్చిన మాటకి నేడు ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళు రుచి చూస్తున్నారండి. జగన్ రెడ్డి గారు, నాడు సినిమాలో మీరు చెప్పిన మాట ఏంటంటే అదేనండి, మీ పగయాత్రలో 45 సంవత్సరాలకే ప్రతి కేటగిరీకి నేను 2000 చొప్పున పెన్షన్ డబ్బులు ఇస్తానని కడప జిల్లాలో మైదుకూరులో చెప్పారండి. అంటే మీకు గుర్తుందో లేదో, ఈరోజు అధికారం వచ్చేసింది కదా, 10 కొమ్ములు మనందరికీ వచ్చేసినాయి కదా, అందుకని ప్లేస్తో సహా కూడా మీకు గుర్తు చేస్తున్నారండి. మైదుకూరులో తమరు చెప్పిన మాట, మీ యొక్క పగయాత్రని ఆ వైజాగ్ ప్లేస్కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఏమైపోయిందంటే, ఈ 40 ఇయర్స్ పెన్షన్ హామీ కాస్త వాళ్ళకి 5 ఇయర్స్లో 75,000 రూపాయలు ఇస్తానని అక్కడే తమరు మాట మార్చేసేసి ఆ ప్రోగ్రామ్ లో మీరు చెప్పారండి. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఈ రోజు ఒక్కొక్క మహిళకు మీరు ఎంత బాకీ ఉన్నారో తెలుసా అండి, దగ్గర దగ్గర 105,000 రూపాయల వరకు మీరు వాళ్ళకి ఆ మహిళలకు మీరు ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నారండి. నాడు మాట నేడు మాట అరచేతిలో వైకుంఠం ప్రజలకు ఒక పెద్ద నామం పెట్టారని ప్రజలు బాగా గ్రహించారండి. నాడు తమరు ఆ పగయాత్రలో మీరు చెప్పిన వాగ్దానం ఏంటంటే, 3000 రూపాయలు ఏ దమన నేను పెంచేస్తాను, ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడాను 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తానని మీరు చెప్పినటువంటి మాట నేడు ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ సైడ్ మీరు చేసిన దాంట్లోనే మాట తప్పి మడం తిప్పి మీరు చేసినటువంటి ఆ యొక్క మసిబూసి మారేడుకాయ పని ఏంటో తెలుసా అండి, 250 రూపాయల చొప్పున నేను పెంచుతానని చెప్పని మాట మార్చి ఈరోజు కనీసం దానిని సక్రమంగా ప్రతి అవ్వకు తాతకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలకి అరచేతిలో వైకుంఠం ఒక పెద్ద నామం పెట్టారు. ఆ రోజు మీరు చూసుకుంటే మీ యొక్క పగయాత్రలో ప్రత్యేక హోదా గురించి ఎన్ని ప్రగత్భాలు పలికారండి, ప్రజలకి ఎంత ఆశ చూపించారండి. మరి జీవనాధారం పెరగాలంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, ఎంతైనా పోరాడతాం, కేంద్రానికున్న మెడలు వంచుతాం, మాకు దగ్గర దగ్గర 1-25 ఎంపీలను కనుక మీరు ఇస్తే మేము సాధించి చూపిస్తామని మీ పగయాత్రలో మీరు చేసినటువంటి నాడు చేసినటువంటి వాగ్దానం. పాపం వాళ్ళలో ఒక మంత్రి మరి ఆయన త్రిపురారు గారు 1 ఎంపీ చెట్టు కింద ఎంపీ అయిపోయాడు, ఎండి చేపను ఎండగట్టినట్టు
చాలా సంస్కారవంతంగా మీ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తూ ఒక ఎంపీ మరి చెట్టు కింద ఎంపీ అయిపోయాడు. మరి మిగతా మీ యొక్క ఉన్నటువంటి ఆ 22 ఎంపీలతో మీరు నేడు చేస్తున్నటువంటి మాట కేవలం మీ యొక్క ఆ ఉన్నటువంటి కేసులను మీరు కొట్టేయించుకోవటానికి, కేంద్రానికి మెడలు ఉంచుతానని నాడు మీరు పలికిన ప్రగత్భాలు ఈరోజు మనం చూసుకుంటే మరి మీరే కేంద్రానికి మోకాళ్ళు వంగి వాళ్ళకి సలాం చేస్తున్నటువంటి కూడా ప్రజలు గుర్తించారండి. సో ప్రత్యేక హోదాలో కూడాను అరచేతిలో వైకుంఠం ప్రజలకి పెద్ద నామం పెట్టేశారు. నాడు మీరు చెప్పినది ఏంటంటే నిరుద్యోగుల గురించి ఎన్ని ప్రగత్భాలు పలికారండి. ప్రతి సంవత్సరం వచ్చేసరికి కూడా నిరుద్యోగం గురించి ఒక ప్రత్యేక క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పని నాడు తమరు చెప్పిన మాట నేడు చూస్తే ఇంతవరకు కనీసం ఉద్యోగం గురించి ఒక నోటిఫికేషన్ అనేది లేకుండా మరి ఆ జాబుకి సంబంధించిన క్యాలెండర్లు అనేది ఏ గోడలకు తగిలించారో ప్రజలకి అర్థం కానటువంటి అయోమయపు స్థితిలో, పైగా మరి అప్పటిదాకా ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ని ఆ ఇన్కమింగ్ ఉన్నటువంటి సోర్స్ జాబ్స్ వాటిని కూడా బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. సో దాంట్లో కూడా అరచేతిలో వైకుంఠం ప్రజలకి పెద్ద నామం పెట్టారు. ఆ రోజు మీ పగయాత్రలో నాడు తమరు చెప్పిన మాట ఏంటంటే అసలు కరెంటు మొత్తాన్ని ఫ్రీగా ఇచ్చేసేస్తాము అని తమర యొక్క పగయాత్రలో ప్రజలకి ప్రగత్భాలు బలికి అద్దర కొట్టేశారండి. నేడు చూస్తే కేవలం కేంద్రం ఇచ్చేటువంటి ఆ 4 కోట్ల రూపాయలకు ఆశపడి ఈరోజు మీటర్లు అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చి రైతుల యొక్క మెడలకు ఉరి బిగించాలని మేము చెప్పటం కాదండి, పక్క రాష్ట్ర మంత్రులనే మేము వాళ్ళలాగా చేయటం లేదు, రైతులను మేము ప్రేమిస్తున్నామని చెప్పని మీ యొక్క నీచమైన ఆలోచనలు చెప్పారు. సో ఆ కరెంటు విషయంలో కూడా నాడు తమరి మాట నేడు తమరి మాట ప్రజలకు అరచేతిలో వైకుంఠం పెద్ద నామం పెట్టారు. ఆ రోజు తమరు ఆ పగయాత్రలో కాపుల గురించి మీరు ఒక మాట చెప్పారండి. మీరు ఏం చెప్పారంటే కాపులకు ఎటువంటి భంగం కలగకుండా రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు. కానీ నేడు వచ్చేసరికి ఆ రిజర్వేషన్లు ఏవి అవసరం లేదు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి ఆ 5% రిజర్వేషన్స్ కూడాను తమరు క్యాన్సిల్ చేసేసి ఎవరి ఇయర్ కాపులకు 2,000 కోట్ల రూపాయలను మేము వాళ్ళకి ప్రకటిస్తా, వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తామని ప్రకటించి ఈరోజు ఆ ధనాన్ని కూడా మీరు పలికినటువంటి ప్రగత్భాల కొరకు, మీ యొక్క పథకాల కొరకు, మీ స్వార్థం కొరకు వాడేశారని కూడా ప్రజలు గమనించారండి. సో ఆ విషయంలో కూడా అరచేతిలో వైకుంఠం ప్రజలకు పెద్ద నామం పెట్టేశారు. నాడు తమరు చెప్పిన మాట ఏంటంటే రాజధాని గురించి, అసలు రాజధానిని దీని ఫ్రీ జోన్ గా మేము గుర్తిస్తాము, నిజమైన వికేంద్రీకరణను లక్ష్యంగా పెట్టుకొని మరి 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ 3 ప్రాంతాలని విచ్ఛిన్నం చేస్తామని ఈ రోజు మీకు వచ్చినటువంటి వికృతమైన ఆలోచనతో ప్రాంతాలకి మధ్య విభేదాలు సృష్టించి మనుషులకి మధ్య మరి గొడవలు సృష్టిస్తారని తమరు చెప్పలేదండి. నాడు ఆ మాట చెప్పారు, నేడు మరి ఈ వికేంద్రీకరణతో ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం స్తంభించిపోయేది ఉన్నదని కూడాను మీరు తెలుసుకోవాలి. సో దాంట్లో కూడాను అరచేతిలో వైకుంఠం ప్రజలకి పెద్ద నామం పెట్టేశారండి. నాడు తమరు చెప్పినటువంటి మాట మీ పగయాత్రలో ప్రజలకి సన్న భయం ఇస్తాము, పేదవాడు కూడా మంచి భోజనం చేయాలని ప్రగత్భాలు పలికి అది తీరా అసెంబ్లీలోకి వచ్చేసరికి సాక్షి పేపర్లో ప్రింట్ తప్పు పడింది, అది మాకు సంబంధం లేదని చెప్పని మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు నాడు ఆ మాట చెప్పారు. నేడు రాష్ట్రంలో మీరు ప్రజలకి అసెంబ్లీలో ఈ మాట చెప్పి ఈరోజు కనీసం మీరు ఇచ్చే బియ్యం మనుషులు కాదండి పశువులు కూడా తినలేనటువంటి స్థితిలో ఉన్నారని రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు.